ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. శ్రేయా భూపాల్ అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలు, ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వార్తల్లో నిల్చున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ వార్తగా నిలిచింది. కొన్ని నెలల క్రితం వరకు ఆమె ఎవరు ఎవరికి తెలియదు. సినిమా తారలకు, రాజకీయ నాయకులకు, వారి పిల్లలకు ఉన్న క్రేజ్ ఎంత పెద్ద వ్యాపారవేత్తలకైనా ఉండదు. కొన్ని వందల కోట్లకు వారసురాలైన శ్రేయ మనకు పరిచయమైంది మాత్రం అక్కినేని కుటుంబానికి కాబోయే వారసురాలుగానే. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ తో నిశ్చితార్థం తర్వాత శ్రేయా భూపాల్ పెళ్లి వార్తలు మారుమ్రోగిపోయింది. ఇంకా వారి పెళ్లికి ఎన్నో ఏర్పాట్లు జరిగాయి. రోమ్ లో వివాహానికి అన్ని ప్లాన్ చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. అయినా సినిమా తార లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. పెళ్ళైన వెంటనే బ్రేకప్ చెప్పుకున్న వాళ్ళుంటారు, కొన్నేళ్లు కలిసి గడిపాక విడిపోయిన వారు ఉంటారు. అఖిల్ తో ప్రేమ పెళ్లి వరకు వచ్చి బ్రేకప్ అయినప్పటి నుండి శ్రేయాపై మీడియా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. ఆ తర్వాత అఖిల్ తో రిలేషన్ బలపరుచుకునేందుకు మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన కూడా శ్రేయాను ఒప్పించే బాధ్యతను తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా చైతన్య సమంత పెళ్లి ఫోటోను నెట్ లో పోస్ట్ చేసి విష్ చేసింది శ్రేయా భోపాల్. పెళ్లికి అటెండ్ అయిందా లేనిది ఇంకా సస్పెన్సే. వాస్తవానికి వీరి పెళ్లికి ముందే అఖిల్ శ్రేయాల పెళ్లి ఫిక్స్ చేశారు. ఒకవేళ వారు పెళ్ళై ఉంటే శ్యామ్ చైతు పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఈ జంటనే ఉండేదేమో. ఇప్పుడు శ్రేయ జస్ట్ విష్ చేసిందా, అక్కినేని ఫ్యామిలీతో తన రిలేషన్ కోరుకుంటున్నా అని దీని ద్వారా సందేశం పంపిందో వేచి చూడాలి. ఎందుకంటే అఖిల్ తో బ్రేకప్ అయ్యాక శ్రేయ ఫస్ట్ రెస్పాన్స్ ఇది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.